గ్రామ నాయకుడే కాదు, గ్రామ సేవకుడు కూడా. బోత్ మండలంలోని పిత్పల్దారి గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ఇప్పుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న లాక్డౌన్ను సంపూర్ణంగా తమ గ్రామంలో పాటిస్తూ ఊరు చివర చెక్పోస్ట్ ఏర్పాటు చేసి స్వయంగా తానే కాపలా కాస్తూ తమ ఊరిని కండ్లకు రెప్పలా కాపాడుకుంటున్నాడు ఇప్పుడు. దీంతో గ్రామస్తులే కాక అధికారులు సైతం ఆయన్ను అభినందిస్తున్నారు. బోత్ మండలంలోని ఒక మారుమూల గ్రామం పిప్పల్దారి. ఈ గ్రామంలో దాదాపు 300 మంది జనాభాతో ఈ గ్రామం ఇప్పటికే ఏకగ్రీవ సర్పంచ్ని ఎన్నుకొని ఆదర్శంగా నిలిచింది. ఈ కరోనా ప్రభావంతో ఈ ఊరికి ప్రారంభం నుంచే కరోనా పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆ గ్రామ ప్రజల్ని సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అనునిత్యం అవగాహన కల్పిస్తూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఆ గ్రామ పొలిమేరలో ఆ గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఒక తాత్కాలిక గేటును ఏర్పాటు చేసి అక్కడ ఒక నీటి డ్రమ్మును సైతం పెట్టి ఎవరైనా ఆ ఊరు నుంచి బయటకు వెళ్ళి వచ్చినా అక్కడ నీళ్లు కడుక్కునేలా ఒక డ్రమ్మును సబ్బును ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా దానిపై అవగాహన కల్పిస్తూ ఆ గ్రామ ప్రజల్ని రక్షించే పనిలో ఉన్నారు. అంతేకాకుండా ఆ గ్రామానికి ఏర్పాటు చేసిన మా పేరు శ్రీధర్ రెడ్డి, పిప్పల్దారి గ్రామ పంచాయతీ. మొన్ననే పోయిన సంవత్సరం కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పడడం, దానిపైన కొత్త జీపీ ఏర్పడడం, అదే మళ్ళా సర్పంచ్గా యూనియన్ మాస్గా ఎన్నుకోవడం, దీనిపైన నాపై గ్రామస్తులందరూ ఒక నమ్మకంతో యూనియన్ మాస్గా చేయడం, నన్ను గ్రామ పంచాయతీ నుంచి వారు నాపై బాధ్యతగా చేయడం, ఎందుకంటే ఈ కరోనా రావడం వలన కొంచెం గ్రామ పంచాయతీలో ప్రజలందరూ ఎటు వెళ్ళకుండా చూస్తూ దానిపై అవగాహన కల్పిస్తూ గ్రామ ప్రజలకు అందరికీ వారికి కూడా చెప్పడం జరిగింది. ఎటు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. వారు కూడా దానికి సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము ఎటు వెళ్ళాం అని చెప్తున్నారు గ్రామ పంచాయతీ ప్రజలు. వారు కూడా మీతోటి మేము ఎన్నో వెంట ఉంటామని వారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి బాగా డేంజర్గా కాబట్టి అందరూ దానికి ఈ కరోనాకు సానుకూలంగానే చూస్తున్నారు. కాబట్టి మేము మీ వెంటే ఉంటాం, మీరు ఏమన్నా చేయండి అని వారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ కరోనాని రాకుండా ఉంటే మా గ్రామ పంచాయతీ కూడా బాగుంటుందని వారు కూడా ఇళ్ళకే పరిమితమైనరు, ఎటు వెళ్తలేరు. కాబట్టి ఇది ఒక చెక్ పోస్ట్ ఏర్పడ చేయడం జరిగింది. దీనివలన ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఆ డ్రమ్ము అక్కడ సబ్బు అది పెట్టడం జరిగింది. ఆ డ్రమ్ములో వాళ్ళు బోత్ నుంచి వస్తే ఇక్కడ కాళ్ళు చేయి ముఖం కడిగిచ్చే విలేజ్లోకి ఎంట్రీ చేస్తున్నాం. కాబట్టి వారందరి సహకారంతో ఇక్కడ నేను చెక్ పోస్ట్ దగ్గర కూర్చుండడం జరిగింది.